అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రావణ శుక్రవారం 3వ శుక్రవారం కొత్త ఇంట్లో పూజ చేసుకున్నానండి. అమ్మవారి విగ్రహాలను పెట్టుకుని 4 పుష్పాలను సమర్పించి దీపారాధన చేసుకుంటే ఎంతో ఆనందంగా ఎంతో కళగా ఉన్నదండి. నాకు ఈ రోజుతో అర్థమైపోయింది మన పూజా మందిరంలో విగ్రహాలు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది. ఈరోజు నాకు ప్రత్యక్షంగా అర్థమైపోయిందండి. చాలా సంతోషించాను. అలానే సాయంత్రం కూడా వెళ్ళి దీపారాధన అంతా చేసుకున్నానండి. ఉదయం అంతా ఒక ఫంక్షన్కి వెళ్ళాను అన్నమాట. ఫంక్షన్ నుంచి మళ్ళీ వచ్చి ఈవినింగ్ కొత్త ఇంటికి వెళ్ళి దీపారాధన చేసి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి ఇంటికి వెళ్తున్నానండి. ఊరికినే వెళ్ళిపోతామా ఏంటండి? కొత్త చీర కట్టుకున్నాము, ఫోటోలు దిగాలి, వీడియోలు దిగాలి, మా వారిని తీయమంటే చీకటి పడిపోతుంది, లైటింగ్ సరిగా లేదు అని అంటున్నారు. చీకటి అనేది ప్రతిరోజు పడుద్ది, కానీ ఈ చీర నేను ఈ రోజు కట్టుకున్నాను, మళ్ళీ రేపు కట్టుకుంటే ఎంత బాగుంటుందో లేదో తెలీదు, వీడియో మాత్రం దిగాల్సిందే అని చెప్పి అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరండి. అలానే మనం కొత్త చీర కట్టుకున్నప్పుడు వీడియో తీయకుండా మాత్రం మనల్ని ఎవరూ ఆపలేరు అలా అని చెప్పి కొన్ని ఫోటోలు వీడియోస్ దిగి ఇంటికి బయలుదేరానండి. మన స్కిన్ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదండి, రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో శ్రద్ధ తీసుకోవటం ద్వారా స్కిన్ ఎప్పటికీ పాడవకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆ శ్రద్ధ తీసుకునేది, ఏమన్నా వాడేది మన ఇష్ట ప్రకారంగా వాడకుండా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని గనక మనం యూజ్ చేసామంటే స్కిన్ ఎప్పటికీ పాడవకుండా ఉంటుందండి. నేను క్యూస్కిన్ అనే యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని నా ఫోటోని అప్లోడ్ చేశాను. నా ఫేస్లో ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మన ఇంటికే పంపిస్తారు. అలానే నాకు వచ్చింది 1499 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలానే ప్రతి 20 రోజులకి ఒకసారి ఫాలోఅప్ కాల్ ఉంటుంది. ఫాలోఅప్ కాల్కి కానీ పోస్టల్ ఛార్జెస్ కానీ ఏమీ మనకి ఎక్స్ట్రా పడవండి. కేవలం 1499 రూపాయలతో 4 ప్రోడక్ట్స్ కలిసిన కిట్ మన ఇంటికే వస్తుందన్నమాట. ఈ కిట్ కూడా ఒక 3-4 నెలల్లో ఈజీగా వస్తుంది. కిట్ ఇలా ఉంటుందన్నమాట. నాకు వచ్చిన ఈ కిట్లో ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజరు, ఒక సన్స్క్రీన్ లోషను, ఒక నైట్ క్రీము వచ్చినాయండి. సోపుకు బదులుగా నేను ఈ ఫేస్ వాష్నే యూజ్ చేస్తూ ఉంటాను. అలానే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు సన్స్క్రీన్ లోషన్ యూస్ చేయటం, అలానే మాయిశ్చరైజర్ రెగ్యులర్గా స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేయటం చేస్తూ ఉంటాను. రాత్రిపూట మాత్రం ఇక్కడ లైట్గా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినట్లుగా అనిపించింది, చిన్న మచ్చ వస్తుందేమో అని అనిపించింది. దానికి గాను ఈ నైట్ క్రీమ్ ఒకటి పంపించారు. దీన్ని ఫేస్ అంతా కాదు, ఎక్కడైతే మచ్చ అనిపిస్తుందో మనకి అక్కడ మాత్రమే అప్లై చేస్తాను. అంటే డైలీ మనం తీసుకునే ఈ చిన్న కేర్ వల్ల మన స్కిన్ బాగుండే అవకాశం ఉంటుందండి. ఈ క్యూస్కిన్ యాప్ ఏ ఫోన్లో కన్నా డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేస్తే చాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి తగిన కిట్ని మనకే పంపిస్తారనమాట. ఏ వయసు వారైనా, ఏ జెండర్ వారైనా సరే ఈ క్యూస్కిన్ యాప్ని ఫాలో అవ్వచ్చు. అలానే హెయిర్, ఫేస్, స్కిన్ వీటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం కాంటాక్ట్ చేయవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు చక్కగా డౌన్లోడ్ చేసుకుని క్యూస్కిన్ కిట్ని తెప్పించుకోండి. నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. అందంగా ఉండటం అంటే ఆత్మవిశ్వాసంతో ఉండటం. ఆ అందాన్ని కాపాడుకున్నాము అంటే మన ఆత్మవిశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లే. ఉదయమే లేచి పాలు పొయ్యి మీద పెట్టడమే నాకు ఉండే అలవాటు ఏంటో తెలుసండి. ప్యాకెట్ అయితే ప్యాకెట్, బాటిల్ అయితే బాటిలు, ఆ లాస్ట్కి మిగిలిన చేతిలో వేసుకుని ముఖానికి రుద్దేసుకుంటానండి. ఇదేంటంటే సింపుల్ కేరింగ్ అనమాట. మన ముఖానికి డైలీ ఓ పెద్ద పెద్ద కేరింగ్ ఏం కాకపోయినా స్కిన్ కేర్ ఇలా చిన్నగా అన్న మన స్కిన్ కేర్ తీసుకోవటం వల్ల స్కిన్ ఎప్పుడు బాగుంటుందండి. ఇక నిన్న తెచ్చినవన్నీ ఇక్కడ ఉన్నాయండి, ఈరోజు ఇవన్నీ సదరాలి. అలానే కొన్ని దండలు బ్లాక్గా అయినట్లు అనిపించినాయండి, అంటే కొంచెం మసి పట్టినట్లుగా అట్లాగా అయినాయి. ఆ 2-3 దండల్ని తీసి యువతలకు పెట్టాను, అవి ఉతుకుదాము అని చెప్పి. అలానే పూజా సామానుల్లో దీపపు కుందులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ తోమించాలి. మళ్ళీ పూజకి సిద్ధం చేసుకోవాలంటే తోమించి పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టాను అనమాట అండి, వరం వచ్చినప్పుడు తోమేస్తుంది అనమాట ఇవన్నీను. ఇక ఈ ఆర్టిఫిషియల్ పూలదండలు ఇవి కూడా అండి ఎప్పుడు ఒక బ్యాగ్లో ఉంటాయండి.
నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. ఇవి 15 దండలు ఒక సెట్ అన్నమాట అండి. ఇలాంటివి మనం తీసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలాంటివన్నీ కొనుక్కుని ఉంచుకుంటాను నేను. ఇదిగోండి కొంచెం బ్లాక్గా అయిపోయినాయి, ఒక 3 దండలు బాగా పాడైనట్లు అయినాయి అన్నమాట. పాడవటం అంటే బ్లాక్గా అయినాయి అంతే, మాసిపోయినట్లు. వాటిల్ని కొంచెం నానబెట్టి ఉంచామనుకోండి, ఈ మురికంతా వదిలేస్తుందని అనుకుంటున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసి నానబెట్టి ఇంట్లోకి వెళ్ళి పైకి వెళ్ళి వాయిస్ చెప్తామని పైకి ఎక్కానండి. ఇంతలో ఒక పెద్ద సౌండ్తో ఒకటే హారన్ వినిపిస్తోంది. ఇక వాయిస్ చెప్పే పని మానుకుని బయటకు వచ్చి చూస్తే అదనమాట అండి. అంటే ప్రతి నెల బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యం ఇచ్చే వ్యాన్ వచ్చింది. అది పెద్ద హారన్ పెట్టారనమాట, దానికి పెద్ద సౌండ్తో గుయ్యి గుయ్యి అంటూ ఉన్నది. మా ఇంటి ముందే వ్యాన్ పెట్టారు, సందడి సందడిగా ఉన్నది అనమాట అండి. ఆ సందడికి మా వారు కూడా లేచారు. ఇక కాఫీ కలుపుతున్నాను. మా వారు నేను ఇద్దరం మార్నింగే కాఫీ తాగే టైము అంటే కబుర్లు ఆడుకునే టైం అనమాట అండి. ఆయనకి ఆకలిస్తోందని అన్నారు. సరే 2 బ్రెడ్లు కూడా తినండి అని చెప్పి ఇచ్చాను. నాకు మార్నింగ్ టైము బ్రెడ్ అవి తినటం అంత ఇష్టం ఉండదు. మార్నింగ్ అనే కాదండి, బ్రెడ్ అంత ఇష్టంగా తిన్ను అంటే అలాగా డైరెక్ట్ బ్రెడ్ని, వాటిని కొంచెం ఫ్రై చేసి అలాగైతే ఇష్టంగానే తింటాను. ప్రస్తుతానికి అయితే మా వారికి బ్రెడ్ పెట్టి నేను కాఫీ తాగుతూ కబుర్లు ఆడుకుంటూ ఈ కార్యక్రమం కానిచ్చామండి. బయట చూస్తే బియ్యం కోసం చూడండి, అందరూ క్యూ కట్టి నిలబడి ఉన్నారు. సందడి సందడిగా ఉంది. కొంతసేపు బయటకు వచ్చి అవి కూడా చూస్తూ ఉంటాను అన్నమాట అండి. నిన్న సామాన్లు తెచ్చినప్పుడు ఈ దీపారాధన ఆయిల్ బాటిల్ ఎలా ఒలికిందో తెలియదు, ఏమో తెలీదు. ఈ కిచెన్ కర్టెన్ పై నుంచి ఆయిల్ పడిపోయి ఉన్నదండి. ఏమైందో మరి నాకైతే తెలీదు. మరి వారం ఏమన్నా చేయజారిందో లేకపోతే మా వారో ఏమో నాకు తెలీదు. ఇక ఆ కర్టెన్ అది తీసి ఉతకటానికి ఎట్లనో ఆ దండలు నానబెట్టాను కదండి, అందులోనే నానబెడదాము అని చెప్పి తీశాను. నాకు ఈ కర్టెన్స్ అంటే చాలా ఇష్టం అండి. వీటికి ఓ పెద్ద కథే ఉన్నదనమాట. చాలా బాగుంటాయి ఈ కర్టెన్స్. చాలా సంవత్సరాల క్రితం తీసుకున్నానండి, ఇంత కూడా పాడవకుండా ఉంటాయి. దానికి ఎలా కేర్ తీసుకుంటాను ఏంటి అన్నది నేను మరొక వీడియోలో పెడతాను. ప్రస్తుతానికైతే ఈ ఆయిల్ మరక పోగొట్టడం కోసం ఇప్పుడు బాగా ఒలికిందండి, కింద కూడా ఉన్నది. ఈ ఆయిల్ మరక అంతా పోగొట్టడం కోసం అందులో నానబెట్టేస్తాను, ఎందుకంటే ఇది ఎండిపోయి కూడా ఉంది. సేమ్ ఆ ఫ్లవర్స్ నానబెట్టిన దాంట్లోనే ఇది కూడా నానబెట్టి ఉంచానండి. తర్వాత జాడించి ఆరేసేసి లేదా మిషన్లో బట్టలు వేస్తాను కదా, అప్పుడు డైరెక్ట్గా దీన్ని కూడా వేసేసేయచ్చు. ఇప్పుడు ఆయిల్ మరకతో పాటు డైరెక్ట్గా మిషన్లో వేసామనుకోండి, అన్నీ ఆయిల్ వాసన వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. సరే ఇక బట్టలు కూడా చాలా మేట్ అయిపోయింది అని చెప్పి తీశాను. ఇన్ని బట్టలు ఉన్నాయండి. సాధారణంగా నేను చీరల్ని మాత్రం మిషన్లో వెయ్యనండి, మిగతా బట్టలన్నీ కూడా మిషన్లో ముందే వేసేసి ఉంచుతాను. వరం వచ్చిన తర్వాత ఆరేస్తుందన్నమాట. చీరలు అవి జాడించాలన్నా బకెట్లో నానబెట్టేసి ఉంచుతాను. వరం వచ్చినప్పుడు జాడించి జస్ట్ ఏమున్నదండి, మామూలు చీరలే, అవన్నీ గంజి పెట్టే పనులు గట్టరాలు ఏమీ లేవు. జాడించేసేసి ఆరేస్తుంది. బట్టలన్నీ కూడా తీసుకెళ్ళి మిషన్లో వేసేసానండి. ఈ బ్లౌజులు అటువంటివి ఉంటే మాత్రం పైన వేస్తా, అడుగున వేయను. ఈ టవల్స్ ఇవన్నీ మాత్రం ఏమంటే అవటానికి లైట్ వెయిటే కానీ ఆ టవల్స్ ఇంత ప్లేస్ ఆక్యుపై చేస్తాయి. ఆ టర్కీ టవల్స్ లాంటివి అవి లైట్ వెయిట్ టర్కీ టవల్స్ అండి, బరువు ఎక్కువ ఉండవు కానీ ప్లేస్ మాత్రం ఎక్కువ ఆక్యుపై చేస్తాయి అన్నమాట. నేను బట్టలు వేస్తుంటే చిలకలు ఓ సందడి సందడి చేస్తూ ఉన్నాయండి. ఇదిగోండి బయట పైన చూసారా, వైర్ మీద ఉన్నాయి, ఆ గ్రీన్లో గ్రీన్ కలిసిపోయినాయి మీకు కనపడట్లా. ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, చిలకల సందడి మాత్రం మార్నింగ్ 1 అవర్ భలే ఉంటుందండి. అదొక గొప్ప మెడిటేషన్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సరే ఇక బట్టలు వేసేసి మిషన్ ఆన్ చేసేసి యువతలకు వచ్చానండి. ఇక దాని పని అది చేసుకుంటుంది. ఒక 45 మినిట్స్ టైం సెట్ చేసి ఉంటుందండి మా మిషన్లో. ఇక 45 మినిట్స్ దాని వంక ఇక మనం చూడక్కర్లేదు అంతే అనమాట. ఆ తర్వాత నా స్నానపానాదులు కానిచ్చుకుని వచ్చి కొత్త ఇంటి దగ్గరికి వెళ్తానికి తయారవుతున్నానండి. సన్స్క్రీన్ లోషన్ మాత్రం రాసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం ఎండలో తిరుగుతూ ఉన్నాము. నాకు వచ్చిన ఈ క్యూర్ స్కిన్ సెట్లో సన్స్క్రీన్ లోషన్ కూడా ఉంటుంది, అది మాత్రం ఫేస్కి అప్లై చేస్తానండి, ఫేస్కి నెక్కి. ఇక ఎండలోకి వెళ్ళినా పర్వాలేదన్నమాట. కొంచెమన్నా మనం స్కిన్ పట్ల శ్రద్ధ తీసుకోవాలండి. మన పట్ల మనం శ్రద్ధ తీసుకోకపోతే శుభ్రంగా స్కిన్ అంతా పాడైపోతుంది. మొత్తం పాడైన తర్వాత బాధపడే కన్నా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడంతో
మనం చక్కగా స్కిన్ పాడవకుండా చూసుకున్న వాళ్ళం అవుతాము. కొంచెం నలపూసల గొలుసు మాత్రం పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి కొత్త ఇంటి దగ్గరికి వెళితే చక్కగా మన మహాలక్ష్మీ తల్లి, బుజ్జిదోడ రెండు పడుకుని ఉన్నాయి. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయండి. అయితే మన ఇక్కడ ఇంటి దగ్గరికి వస్తాయి, లేదా కొత్త ఇంటి దగ్గర పడుకుని ఉంటాయి. వాటిని చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక రండి తల్లి, లోపలికి రండి అని పిలుస్తున్నాను. నా దారి నాదే, నేను వెళ్ళిపోయినా అవి వెనకాల వస్తాయి అనుకోండి, ఇష్టమైతే వస్తాయి. లోన ఇంట్లో పనులు జరుగుతున్నాయి కదండి, డరడర బరబరం అని ఒకటే శబ్దాలండి. కబోర్డ్స్ వర్క్ జరుగుతుందన్నమాట. వర్కర్స్ మార్నింగే స్టార్ట్ చేసేస్తారండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారన్నమాట. అందుకని మార్నింగే వర్క్ స్టార్ట్ చేసేస్తారు. సరే, అవన్నీ చూసుకుని వచ్చి కొంతసేపు ఎడిటింగ్ చేసుకోవటానికి, ఎడిటింగ్ అంటే ఏం లేదండి, తీసిని తీసినట్లు ఒక వరుస క్రమంలో వేసుకుంటూ ఉంటాను. వర్కర్స్కి టిఫిన్లు తెచ్చారన్నమాట మా వారు. సరే, నాకు కూడా ఒక ప్లేట్ తెచ్చారు. వర్కర్స్కి వేళ పునుగు, బజ్జి, గారి మూడు కలిపిన టిఫిన్ తెచ్చారట. సరే, మూడు రకాలు నీకు కూడా తెచ్చాను తినడానికి అని చెప్పి తెచ్చారు. ఎందుకంటే ఆయన బ్రెడ్ అది తిన్నారు, కానీ నేను ఉదయం అటువంటి ఏమీ తిన్నానండి. టిఫిన్ కూడా ఏంటంటే ఇక్కడ మార్నింగే వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చి పనులు అవి చెప్పి వాళ్ళకి అప్పుడు వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తున్నాము. ఎట్లయినా 9:30 అయిపోతుంది. అందుకని ఆయన ఏం చేస్తారంటే బజ్జీలు అవి తెచ్చారు. సరే, మీరు కూడా తినండి అంటే మా వారు ఒక త్యాగరాజు అండి. మా పిల్లలు ఆయనకి పెట్టే పేరేంటో తెలుసా, నానా నువ్వు త్యాగరాజువి అంటూ ఉంటారు. అస్సలు ఆయన చేత తినిపించలేమండి. ఒక్కడ తినండి బాగుంది, ఒక్కడ తినండి అంటే వద్దు నువ్వు తిను నువ్వు తిను అంటూ ఉంటారు. పిల్లలు ఉంటే పిల్లలకు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం కదండి. అలాగా మా వారితో కబుర్లాడుతూ ఆ టిఫిన్ చేశాను. లోన వర్కర్స్ కూడా టిఫిన్ చేస్తున్నారన్నమాట అండి. ఏదో పిక్నిక్కి వెళ్ళి తింటున్నట్టు చూడండి. నేను ఆ కొత్త ఇంట్లో వరండాలో కూర్చుని టిఫిన్ చేస్తూ కూర్చున్నాను. ఇక్కడ కూర్చుని టిఫిన్ చేసిన కబుర్లు ఆడుకున్నా భలే బాగుంటుందండి. అంటే ఆ ప్లేస్ అదంతా కూడా బాగుంటుంది కదా, క్లైమేట్ కూడా బాగుంది, ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. చుట్టూ మనం ప్రహరీ గోడ కట్టేశాం కాబట్టి బయటికి కనిపిస్తాము, ఇలాంటి భయాలు ఏమీ లేవులేండి. కాబట్టి మన ఇష్టం చక్కగా ఎక్కడైనా తినచ్చు. వరండా అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ స్తంభాలు నానుకుని కూర్చుంటాం. కింద కూడా గ్రానైట్ వేయించాం కదా, కొంచెం వెడల్పు గ్రానైట్ వేయించామన్నమాట, కూర్చోవటానికి కూడా వీలుగా ఉండేలాగా. సో ఇక్కడ టిఫిన్లు అటు కుర్రాళ్ళు వాళ్ళు కూడా టిఫిన్లు చేస్తున్నారు. బాగుంది ఇక్కడ కూర్చోవటానికి. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చానండి. మనకుండే పెద్ద పని వంట పని అండి. ఏం వండాలి అనేది మాత్రం మనకు ఒక పెద్ద $1,000 క్వశ్చన్ అన్నమాట. నాకు మామిడికాయ ముక్కలు ఉంటాయండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో. అంటే మామిడు పచ్చి మామిడికాయనే ముక్కలు కోసేసి డబ్బాలో వేసి డీపర్లో పెట్టి ఉంటాయి అన్నమాట. పప్పులో అలా వేసుకోవటానికి మామిడికాయ ముక్కల్ని వాడేస్తూ ఉంటాను. అలాగా కొన్ని మామిడికాయ ముక్కల్ని తీసుకుని గిన్నెలోకి, ఇక మీకు అర్థమైపోయింది కదా, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి అదనమాట అండి వేళ మెను. మీకు ఎవరికైనా ఉపయోగపడుద్దని చూపిస్తున్నాను. పుల్లని మామిడికాయలు ఉంటే కనుక చక్కగా ముక్కలు కోసేసి ఇంకేమీ వేయక్కర్లేదండి. డీపర్లో పడేసుకోండి, ఇలా ఒక డబ్బాలో వేసుకుని చక్కగా ఎన్నాళ్ళైనా ఉంటాయి. కొన్ని కొన్ని ఒక గుప్పిడి గుప్పిడి తీసి మనం వాడుకుంటూ ఉండొచ్చు కూరల్లోకి. పప్పు, కొబ్బరి పచ్చడి, విత్ నెయ్యి. ఈ నెయ్యి మామూలు నెయ్యి కాదండి, ఆవు నెయ్యి ఎక్కువ వాడతాం మేము. ఇది మునగానపల్లి అనే ప్రాంతం నుంచి ఆవు నెయ్యి తెప్పిస్తారన్నమాట మా వారు. ప్యాకెట్ల రూపంలో ఇలా తెప్పించేసేసి ఫ్రిడ్జ్లో ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్యాకెట్ అయిన తర్వాత ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి పప్పు, కొబ్బరి పచ్చడి, పెరుగు, అంతే అండి. నంచుకొని ఎలానో మాకు ఇవి ఉంటాయి కదా, జంతికలనో కొమ్ములనో ఏయో ఒకటి ఉంటాయి, అవి సరిపోతాయండి. అన్నంలో నంచుకోవటానికి చెగోడీలు, జంతిక ముక్కలు ఇటువంటివి పెట్టుకోవటం నాకు అలవాటండి. మా వారికేమో అసలు ఇటువంటి ఏమీ నంచుకోరు. అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటాయి అంతే అండి. భోజనం చేసి మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళా గోవులు వచ్చినట్లు ఉన్నాయండి. అదంతా పేడ అన్నీ వేసి ఉన్నదన్నమాట. ఓహో వచ్చి వెళ్ళినాయి అనమాట అనుకున్నా. వర్కర్స్ అయితే చక్కగా లంచ్లు అయిపోయి ఎవరికాళ్ళు ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారండి. ఈ కురవాళ్ళు మాత్రం భోజనం చేస్తున్నారు. అంటే
లంచ్ టైం తర్వాత వాళ్ళు ఫోన్లు పుచ్చుకుని కూర్చుంటారు. అలానే మన అమ్మ మాటను కూడా చూస్తూ ఉంటారు, మామ్ అండ్ మీ టాక్స్ ఈ వీడియోలను కూడా చూస్తూ ఉంటారనమాట. ఇక నేను కూడా కొద్దిసేపు అక్కడే ఉండి ఇంటికి బయలుదేరానండి. ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.